గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురుబ్రహ్మ ఛానల్లో ఒక 4 నెలల క్రితమే కన్యారాశిలో జన్మించిన వారికి ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, రాజపూజ్యం ఎంత ఉంటుంది, అవమానం ఎంత ఉంటుంది అన్న అంశంపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాం. దాంతోపాటు కన్యారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, సంతానం లేని వారికి, సంతానం ఉన్నవారికి, అన్ని రంగాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతుందన్న అంశంపైన కూడా ఒక వీడియో చేశాం. అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు కన్యారాశి జాతకులకు 2023 సంవత్సరం ఏప్రిల్ నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతుందో ఒక వీడియో చేయమన్నారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ వీడియోలో 2023 సంవత్సరం ఏప్రిల్ 1 తారీఖు నుండి 2024 ఏప్రిల్ 8 తారీఖు వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో, గురుగ్రహము, శని భగవానుడు, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాల్లో ఏ గ్రహాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి, ఒకవేళ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ఏ అంశాలు మీకు బాగా కలిసి వస్తాయి, ప్రతికూలంగా ఉన్నట్లయితే ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం పైన కూడా వివరణ ఇస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా గురుగ్రహం మీకు ఎలా ఉందంటే, గురుగ్రహం ఈ సంవత్సరంలో దాదాపు ఎక్కువ మాసాలు మీకు అనుకూలంగా లేదు, కాబట్టి మీ పైన గురుబలం తక్కువగా ఉంటుంది. ఈ 2023 సంవత్సరం ఏప్రిల్ 22 తారీఖు వరకు మీకు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తానికి సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తరచుగా మిమ్మల్ని బాధిస్తాయి. రక్తహీనత కానీ లేదా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవటం, తలనొప్పి రావటం వంటివి జరుగుతాయి. అవివాహితులకు కూడా గురువు మీకు అనుకూలంగా లేడు, కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే పెళ్లి ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏప్రిల్ 25 తారీఖు వరకు పెళ్లి సంబంధాలు ఏమి చూడరు కాబట్టి, మోటం కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే గురువు అనుకూలంగా లేడు కాబట్టి మొదలు పెట్టిన పెళ్లి కార్యాల్లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహితులకు కూడా వారి జీవిత భాగస్వామితో కొన్ని తగాదాలు అవ్వచ్చు. ఏప్రిల్ 22 తారీఖున గురువు యొక్క స్థానం మారనుంది. అప్పటి నుండి కుటుంబ పరంగా కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో చాలా కాలం పాటు గురువు ఏదో ఒక ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క ప్రతికూల ప్రభావం నుండి తప్పించుకోవాలి అనుకుంటే బ్రాహ్మణుడికి శనగలను దానంగా ఇవ్వండి. ఇక 2వ ముఖ్యమైన గ్రహమైన శనేశ్వరుడు మీకు ఎలా ఉన్నాడంటే, కన్యారాశి వారికి శని భగవానుడు 6వ స్థానంలో సంచరించటం వల్ల ప్రతి పని యందు విజయాన్ని పొందుతారు. కీర్తి లాభము, ధనలాభం కూడా కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అలాగే వ్యాపార విషయంలోనూ, ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా మీ ప్రయత్నాలన్నీ కూడా లాభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద శని యొక్క సంచారం మీకు శుభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా మాత్రం బాగుంటుంది. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. మీకు ఖర్చులు ఎలాగున్నా సరే వచ్చే రాబడి బాగుంటుంది శని భగవానుడి వల్ల. అయితే అష్టమంలో ఉన్న గురుడు కొన్ని ఇబ్బందుల్ని తెచ్చిపెడతాడు. కాబట్టి కన్యారాశి జాతకులు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న శనిగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక 3వ ముఖ్యమైన గ్రహమైన రాహు యొక్క ప్రభావం మీ పైన ఎలా ఉంటుందంటే, కన్యారాశి వారికి రాహు వలన యావరేజ్ ఫలితాలు ఉంటాయి. అంటే ఒక శని భగవానుడు తప్ప ఏ గ్రహము కూడా మీకు పూర్తిగా అనుకూలించట్లేదు. ఈ రాహు యొక్క ప్రభావం వల్ల సులువుగా పూర్తవ్వాల్సిన పనులకు కూడా అదృష్టం అంతగా కలిసి రాదు. కాబట్టి మీకు రాహు అనుకూలంగా లేడు కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది. ఏ విషయంలో కూడా రిస్కులు తీసుకోకండి. ఈ విషయంలో నాకు రిస్క్ ఉంది అని అనుకుంటే కనుక దయచేసి పక్కకి తప్పుకోండి, తప్ప తలదొరచొద్దు. అలాగే రాహు యొక్క ప్రభావం వల్ల వివాహితులు జీవిత భాగస్వామి పట్ల కఠినంగా ఉంటారు. దాంతోపాటు మీ ఆరోగ్య విషయాల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక 4వ ముఖ్యమైన గ్రహమైన కేతు యొక్క ప్రభావం మీ పైన ఎలా ఉంటుందంటే,
కన్యా రాశి వారికి కేతువు కూడా యావరేజ్ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో పూర్తిగా అనుకూలించట్లేదు. దాంతోపాటు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో కనుక సర్పదోషం ఉంది అని తెలిస్తే మాత్రం, అంటే రాహుకేతువులు నీచ క్షేత్రంలో ఉన్నారని తెలిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాహుకేతువుల యొక్క సంచారం వల్ల కుటుంబ వ్యవహారాల్లోనూ అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా కన్యారాశిలో ఉన్న గృహిణీలకు. కన్యారాశికి చెందిన గృహిణీలకు మాత్రం ఈ సంవత్సరంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ స్థానం నందు కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి దూకుడు నిర్ణయాలను తీసుకుంటారు, అంటే ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి కేతు ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీది కాదు అనుకున్న విషయంలో తలదొరచకండి. మొత్తం మీద చూసుకుంటే 2023 సంవత్సరం ఏప్రిల్ నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు వరకు మధ్యస్థ నుండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు. శని భగవానుడు శుభస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంటుంది. అయితే మిగిలిన గ్రహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఖర్చులు పెరుగుతాయనే చెప్పాలి. పేరు ప్రఖ్యాతలను మాత్రం సంపాదించుకుంటారు. ఎదుటివారి నుండి పొంచి ఉన్న అపాయాన్ని ముందే గుర్తిస్తారు, అంటే ఉపాయంతో ముందుగా తప్పించుకుంటారు. అయితే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ఎలాంటి వారినైనా సరే మీ వైపు తిప్పుకోవడంలో ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతారనే చెప్పవచ్చు. అంటే మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళని సైతం మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. రాహు యొక్క సంచారం వల్ల మీలో ఆందోళన పెరుగుతుంది, అంటే కొంచెం గజిబిజి వాతావరణం ఉంటుంది. ఈ కన్యారాశి జాతకులు ఈ సంవత్సరంలో వ్యసనాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. బాగా సంపాదిస్తారు, డబ్బు విషయంలో లోటు ఉండదు, కానీ ఆ డబ్బును నిలబెట్టుకోవటం కష్టంగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఖర్చులు చేయవలసి వస్తుంది. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యంపై దెబ్బ కొడతాడు, కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుక్షణం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇక కన్యారాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందంటే, కన్యారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విజయం మీదే అవుతుంది. అయితే మీ దూకుడు ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటారు. మీ అంతరగా మీరే ఇబ్బందులను కొని తెచ్చిపెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా శని భగవానుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో విజయాన్ని పొందగలుగుతారు. అయితే మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. అంటే మీ కార్యాలయంలో మీరు చేసే పనిలో మార్పులు రావటం, స్థానంలో మార్పులు రావటాన్ని మీరు గమనించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ఈ సంవత్సరంలో దూర ప్రాంత బదిలీలు జరుగుతాయి. ఉద్యోగస్తులు మాత్రం ఈ సంవత్సరంలో వారి ఉద్యోగులను ఒక మెట్టెక్కుతారనే చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే కన్యారాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు మాత్రం పెద్దగా కలిసి వచ్చే అవకాశాలు లేవు. అంటే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. తమ టాలెంట్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి. తమ కఠోర శ్రమతో, ఏకాగ్రతతో, పట్టుదలతో వారి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న కన్యారాశి జాతకులు మంచి పదోన్నతిని పొందుతారు, కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. అయితే కెరీర్ పరంగా వారి లక్ష్యాలను సాధించడానికి కొద్దిగా కష్టపడవలసి రావచ్చు. ఇక ఆరోగ్య పరంగా మీకు ఎలా ఉండబోతుందంటే, ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కాబట్టి ధ్యానం చేయటం, విశ్రాంతిని తీసుకోవటం, మానసికంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుందంటే, కన్యారాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు ఈ ఏడాది పెద్దగా అనుకూలంగా ఉండదు. అంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు పోటీ చేస్తున్న అధిష్టాన వర్గంలో కూడా మీ పైన మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేసినా సరే విజయాన్ని సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శత్రువర్గం నుండి మీ పైన అనేక ఆరోపణలు వస్తాయి. దానివల్ల ప్రజల్లో మీ పైన ఉన్న నమ్మకం తగ్గుతుంది.
ఇక వ్యవసాయదారులకు ఎలా ఉండబోతుందంటే, కన్యారాశి వ్యవసాయదారులకు రెండు పంటల్లో ఒక పంట భారీ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆశించినంతగా దిగుబడి ఉండకపోవచ్చు. కౌలుదారులకు మాత్రం ఈ సంవత్సరంలో నష్టాలు తప్పవు. పండ్ల తోటలు, నర్సరీలు, ఔషధ మొక్కలకు సంబంధించిన వ్యాపారులకు మాత్రం కొద్దిగా యావరేజ్ ఫలితాలు ఉంటాయి. చేపల చెరువులు మెయింటైన్ చేస్తున్నవారు, అలాగే రొయ్యల చెరువులు మెయింటైన్ చేసేవారికి మాత్రం ఈ సంవత్సరంలో కొద్దిగా కష్టాలు ఉంటాయనే చెప్పాలి. కన్యారాశి వివాహితులకు ఎలా ఉండబోతుందంటే, కన్యారాశిలో పెళ్ళైన వారికి వారి వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అవివాహితులు కనుక వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ప్రయత్నాల్లో కొంచెం డిలే ఉండవచ్చు. అంటే ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా చాలా నిదానంగా జరుగుతాయి. చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది. అయితే మిగిలిన గ్రహాల యొక్క ప్రభావంతో మీ వివాహానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. అయితే ఈ రాశివారు ఈ సంవత్సరంలో వివాహ విషయంలో తొందరపడటం కానీ అకస్మాత్తుగా నిర్ణయాలను తీసుకోవటం మాత్రం చేయకూడదు. అంటే సడన్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను తీసుకోవటం మంచిది. ముందు చెప్పినట్లుగా ఒక పనిలో మీకు రిస్క్ ఉంది అని కనుక అనుకుంటే, సాధ్యమైనంత వరకు 1 to 10 times, వీలైతే 100 times ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇక కన్యారాశి విద్యార్థులకి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, ఈ రాశి నుంచి గురుడు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు 21 April తర్వాత నుండి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త అధ్యయనాలపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న వారికి కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. కొత్త కోర్సులు నేర్చుకోవటం వల్ల మీ నైపుణ్యాలను ఇంకా పెంచుకోవచ్చు. 22 April తర్వాత నుండి విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుంది. వారిలో క్రమశిక్షణ మెరుగుపడటం మీరు గమనించవచ్చు. విద్య పట్ల అంకిత భావంతో ఉంటారు. విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు కూడా మధ్య మధ్యలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశికి చెందిన ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి 2023 April నుండి 2024 April 8 వరకు వారి ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇల్లంతా సందడిసందడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఈ ఏడాది గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. చిత్త నక్షత్రంలో జన్మించిన వారికి నూతన గృహయోగం ఉంది. ఈ 2 నక్షత్రాల వారితో పోలిస్తే చిత్త నక్షత్రంలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో గృహ నిర్మాణ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే వారికి ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది. అంటే వారు మొదలుపెట్టిన ఇంటి నిర్మాణ పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశివారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, కన్యారాశి జాతకులకు కొన్ని గ్రహాల యొక్క కదలికల వల్ల వారు మొదలుపెట్టిన కార్యాల్లో విఘ్నాలు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయటం మంచిది. గణేశుని ఆలయాలకు సందర్శించండి. అలాగే మీ సామర్థ్యం మేరకు పేద విద్యార్థులను ఆదుకోవటం మంచిది. వారికి పుస్తకాలను కొనటం కానీ లేదా విద్యకు సంబంధించిన వస్తువులు విరాళంగా ఇవ్వండి. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించండి. దాంతోపాటు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న మంత్రాన్ని తరచుగా జపించటం మంచిది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యారాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, 2023 కన్యారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుందన్న అంశం, అంటే 2023 నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన ఒక్కొక్క నక్షత్రానికి సపరేట్ వీడియోస్ చేశాము. దాంతోపాటు కన్యారాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారన్న అంశం పైన, కన్యారాశి వారు ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో, అంటే వారి వివాహ పొంతన పైన కూడా వీడియోస్ చేసి, ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లోను రెండిట్లో కూడా పిన్ చేశాను. దయచేసి వాటిని కూడా చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.